మీకు క్రష్ ఎవరు హీరోయిన్స్ లో? హూ ఇస్ యువర్ క్రష్? ప్రజెంట్ క్రష్ అయితే సంయుక్త మేనన్. ఇంకా మా మేడం దగ్గర నుంచి చూసాక ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉంటారు అసలు? ఎప్పుడు సంయుక్త సంయుక్త చూడు నేను ఆ ఫోటోలో మేమందరం ఉంటాం. లైక్ నిన్న ఫోటోలో ఇవాళ మార్నింగే అనుకుంటా ఫోటో జూమ్ చేసి ఎంత బాగున్నారు చూడు మా మేడం అని అంటాడు. దీని ఒక్కడే కాదు సెట్ లో అందరు బాయ్స్ సంయుక్త మ్యామ్ వచ్చారంటే అసలు అదిగో ఫోటో తీసాడు అప్పుడే. ఒక్కసారి జూమ్ వేసుకోండి. మేడం కూడా నువ్వు ఎక్కడున్నావు ఇక్కడ తీసేది నేనే కదా నిన్నే లేపేశారు మొత్తం. ఓకే సూపర్. నాకు అనిక సుందరేన్ అంటే ఇష్టం. క్రష్ అనిక సుందరేన్. ఓకే సురేంద్రనా ఏదో లే అంటే క్రష్ సంయుక్త మ్యామ్. సేఫ్ కాదు మ్యామ్ కూడా చాలా బాగా చాలా బాగా మాట్లాడతారు సంయుక్త మ్యామ్ రాగానే అరే హాయ్ రా అన్నట్టు చాలా బాగా మాట్లాడతారు. అసలు అందరూ చెప్తారు బేసిక్గా మనం అంటే స్పెషల్ కదా కొద్దిగా అలాగా. హూ ఇస్ యువర్ క్రష్? ఐ ఆల్సో లైక్ సంయుక్త మ్యామ్ బట్ లైక్ ఐ లైక్ పూజా హెగ్డే. యా బిగ్ ఫ్యాన్. ఓకే ఇప్పుడు అమ్మాయిల దగ్గరికి వెళ్దాం. హూ ఇస్ యువర్ క్రష్? ధనుష్ గారు కాకుండా అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఎందుకు? ఎందుకంటే డాన్స్ అంత బాగా చేస్తా. డాన్స్ అండ్ యాటిట్యూడ్ యాక్టివ్నెస్ అన్ని మూవీస్లో కనిపిస్తుంది అది అందుకే ఇష్టం. సో భవ్య నీ గుండెల్లో ఉన్నది ఎవరు? హూ ఇస్ యువర్ క్రష్? రియల్ క్రష్ కాదు సినిమాలో క్రష్. నార్మల్గా క్రష్ అని ఏం కాదు కానీ ధనుష్ సార్ యాక్టింగ్ చాలా ఇష్టం. ఎందుకంటే నేను డైరెక్ట్గా చూశాను కదా సార్ ఒక డైలాగ్లో ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి అలా అలానే నన్ను చూస్తూ ఒక డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ అయితే అసలు నాకేం ఎక్స్ప్రెషన్ పలకట్లే నా ఫేస్లో. సార్ నలా చూస్తూ మర్చిపోయా సార్ నలా చూస్తూ కూర్చున్నాను అంతే. సో క్రష్ అని కాదు కానీ ఒక చాలా మంచి ఒక ఫీల్ అనమాట అంతే. దట్స్ ఇట్ నో క్రషెస్. కావేరి కావేరి ఏం ఆన్సర్ చెప్తుంది? ధనుష్ గారు పేరు వద్దు ఎందుకంటే ఆల్రెడీ సినిమా చేస్తున్నారు కాబట్టి ఎలాగైనా ఇష్టం నచ్చుతారు. అరే ధనుష్ సార్ యాక్క ఆబ్వియస్లీ ధనుష్ సార్ అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన మా ఇంటికి వచ్చి ఒక సీన్ ఉంటుంది ఆయన ఇంటికి వచ్చి పిలుస్తాడు మమ్మల్ని. సో అక్కడ మా సాయి కుమార్ సార్ కానీ మా మదర్ క్యారెక్టర్ మాధవి గారు ఉంటారు. సో ధనుష్ సార్ వచ్చి మమ్మల్ని పిలుస్తారు. సార్ వచ్చి నన్ను ఒక లైక్ ఇట్లా లుక్ ఇస్తారు అంటే నువ్వు ఒకటి రా అక్కడికి అన్నట్టు ఒక ఇన్నోసెంట్ లుక్ ఇస్తారు. ఆ లుక్ ఉంటుంది అక్క లైక్ ధనుష్ అన్నట్టు ఉంటుంది. ఎంత క్యూట్ ఉంటుందో చాలా బాగుంటుంది. నిత్య ఇప్పుడు తన క్రష్ ఎవరో చెప్తారనమాట. హూ ఇస్ యువర్ క్రష్? హీరోసే కదా అల్లు అర్జున్. ఎవరు లేరులేండి అల్లు అర్జున్. సో ఆయన డాన్స్ కావచ్చు ఆయన యాక్టింగ్ కావచ్చు ఆయన గ్రేస్ అండ్ ఎవ్రీథింగ్ మూవీలో ఎవ్రీ మూవీలో కనిపిస్తుంది. సో అది అంటే నాకు చాలా ఇష్టం అండ్ అంతే. ఓకే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ప్రపోజ్ చేయాలంటే నిత్య ఎలా ప్రపోజ్ చేస్తుంది చూద్దాం. ఓకే సో యూ హ్యావ్ టు ప్రపోజ్ టు అల్లు అర్జున్ గారు. ఓకే వీడియో ఆయన వరకు రీచ్ అవుతుందేమో చూద్దాం. చూద్దాం. హే లవ్ దెర్ విల్ బి మెనీ థార్న్స్ ఇన్ అవర్ రిలేషన్షిప్ సో వి మేనేజ్ టు రీచ్ ద రోజ్ అండ్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. వాలెంటైన్స్ డే సందర్భంగా నిత్య అల్లు అర్జున్ గారికి ప్రపోజ్ చేయడం జరిగింది. మరి అల్లు అర్జున్ గారు ఆల్రెడీ కమిటెడ్ కాబట్టి. సో స్టార్టింగ్లో చూసారు అబ్బాయిలు ఇక్కడ అమ్మాయిలు ఇక్కడ ఉండే లాస్ట్కి ఇట్లా అయిపోయారు వాలెంటైన్స్ డే అనగా. ఓకే సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ స్టూడియోకి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకున్నారు అండ్ చాలా చాలా హ్యాపీగా కూడా ఉంది. మీరు అందరూ మంచి సినిమాలో పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి సార్ మూవీ తర్వాత అనేది ఒక్కసారి చెప్పండి. స్టార్ట్ విత్ రాకీ. నెక్స్ట్ ఒక శరణ్ గారు మూవీ కూడా చేస్తున్నా. ఇంకా ఏంటి రోల్? ఇంకా ఎన్ని ఎలా చెప్తారు అక్క. ఇంకా గీతాచ ఒకటి ఇంకా మన పవన్ సాధనేని గారి సినిమా ఒకటి జరుగుతుంది అంతే. ఇంకా జరుగుతున్నాయి బట్ ఇవి త్రీ. ఓకే సో నేను రవితేజ గారి ప్రొడక్షన్లో ఒక మూవీ చేస్తున్నా. షూట్ అయిపోయింది. చాలా బాగా చూసుకున్నారు వర్కింగ్ ఎక్స్పీరియన్స్. లైక్ రవితేజ గారు వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ రాలేదు. సో మేమే బాగుంది డైరెక్టర్ గారు అందరూ డైరెక్టర్ సతీష్ వర్మ గారు. సో అందరు బాగా చూసుకున్నారు చిన్నపిల్లని. అందులో సెట్లో మొత్తం చిన్నపిల్ల నేనే. సో చాలా ఏడిపిస్తూ
ఎంటర్టైన్ చేస్తూ అందరు బాగా చూసుకున్నారు. నెక్స్ట్ నాగశౌర్య గారు మూవీ చేస్తున్నాను, అది ఊర్లో ఒక కుర్రోడగా అంటే ఏం జరిగినా ఆత్రుతగా చూసి బ్యాచ్ అనమాట, అరే ఏమవుతుందిరా ఏమవుతుందిరా అని ముందు ఉండాలి చేస్తున్నాను. అంటే పంచాక్షరి మూవీ చేసిన డైరెక్టర్ సముద్ర గారు, ఆయన దాంట్లో ఒక మూవీ ఒక మంచి రోల్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి బండి రమేష్ గారిది, ఆయన డైరెక్షన్లో ఇంకొక మూవీ చేస్తున్నాను. సో త్వరలో రాబోతున్నాయి అవి కూడా. సూపర్. వాట్ అబౌట్ యూ? నేను హనుమాన్ చేస్తున్నాను, తేజ్ సర్దా గారిది. హనుమాన్ మూవీలో మంచి క్యారెక్టర్ ఉంటుంది. ప్రశాంత్ వర్మ సార్ డైరెక్షన్లో హనుమాన్ మూవీ చేస్తున్నాను. నెక్స్ట్ నాది హనుమాన్ మూవీ వస్తుంది. ఎలా ఉంటుంది మూవీ? మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, పాన్ ఇండియా మూవీ కూడా. సో ఏం ఉండబోతుంది, ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుంది మూవీలో? జెన్యున్గా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. అంటే మనకి విఎఫ్ఎక్స్ కూడా విఎఫ్ఎక్స్ లాగా ఉండవు, చాలా ఒరిజినాలిటీ ఉంటుంది మూవీలో. హనుమాన్ మాత్రం చాలా బాగుంటుంది. తేజ్ సార్ జన్న యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. నేను దగ్గర నుంచి చూశాను, ఈవెన్ హీరోయిన్ అక్క కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నేను తనతో ఒక వర్క్ చేశాను కదా, మన వాళ్ళలాగే ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది తను కూడా. చాలా బాగుంటుంది మూవీ, తప్పకుండా బాగుంటుంది. సూపర్ డూపర్ హిట్ కూడా అవుతుంది. ఎస్. సో మరి నీ ప్రాజెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ టైం ఎక్కడ కనిపిస్తావు? ఆల్రెడీ ఒకటి బెల్లంకొండ శ్రీనివాస్ వాళ్ళ బ్రదర్ గణేష్తో ఒకటి చేశాను, అది రిలీజ్కి రెడీ ఉంది. అండ్ దిల్రాజ్ గారి ప్రొడక్షన్లో సెల్ఫిష్ అని చెప్పి రౌడీ బాయ్స్ హీరో, అది ఒకటి చేశాను. అది కూడా అది ఇంకా డేట్స్ ఉన్నాయి అంతే ప్రజెంట్. జాయ్, నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి జాయ్? యాక్చువల్లీ పుష్ప 2లో ఉంటారు అన్నారు, కానీ డేట్స్ ఇంకేం చెప్పలే. ఎస్ గాయస్, లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్తారు? తప్పకుండా చూడండి, అలాగే బాధ్యత కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, వి లవ్ యూ సో మచ్.